హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం పేపర్ కటింగ్ మన హ్యాండ్ ప్రకారము ఇలాగ మార్క్ చేసుకోవాలి పేపర్తో. ఇక్కడ 9 ఇంచెస్ పొడవు పెడుతున్నానండి. ఇక్కడ చివరి వైపు కూడా 9 ఇంచెస్ పెట్టుకోవాలి కదా. 3 ఇంచెస్ డౌన్తో ఇలా హ్యాండ్ మార్క్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసి కరెక్ట్గా హాఫ్కి, వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి కరెక్ట్గా మొత్తం కట్ చేయకుండా ఒక 1 ఇంచ్ మిగిలేలాగా ఈ విధంగా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టి మనం క్లాత్ మీద కట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ స్క్వేర్ రావాలి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే స్క్వేర్ రావాలన్నమాట. అయితే ఈ రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ కుట్టుకోవాలంటే కరెక్ట్గా దీనికే ఒక బ్లౌజ్ పీస్లో హాఫ్ పార్ట్ దీనికే సరిపోతుందండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ మొత్తము నేను ఇక్కడ పరిచయాను, మీకు అర్థమై ఉంటుంది. ఒక కార్నర్కి ఈ బ్లౌజ్కి ఈ హ్యాండ్ అనేది పెట్టి స్టిచ్ చేస్తానన్నమాట. ఇది దీని ప్రకారము మార్క్ చేసేసి స్టిచ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే బాల్ పిన్స్ కదలకుండా ఈ పేపర్కి క్లాత్కి అటాచ్ చేసేసి దీని విధంగా ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ హ్యాండ్ మాదిరి దీని ప్రకారము చుట్టూ కట్ చేసేయటమే. ఇదైతే నేను ఒక బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కావాలి ఈ డ్రెస్కి అనుకునే వాళ్ళు క్లాత్ ఎంత పడుతుంది అని డౌట్ ఉంటుందండి. సో ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ కదా, ఇది హాఫ్ పట్టు క్లాత్ అండి. దాన్ని మనం ఇప్పుడు ట్రెండ్ పోయింది కదా హాఫ్ పట్టు క్లాత్లకి, సో ఆ బ్లౌజ్ పీస్తో నేను జస్ట్ కట్ చేసి చూపిస్తున్నాను స్టిచ్ చేసి ఎలా ఉంటుందో మోడల్ అని చెప్పేసి. ఈ హ్యాండ్ నేను 9 ఇంచెస్ విడ్త్ పెట్టాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువగా ఫ్లవర్ అల్లే వచ్చింది. అదే 8 ఇంచెస్ 7 ఇంచెస్ విడ్త్ పెట్టుకుంటే కొంచెం తక్కువ ఉంటుందండి ఫ్లవర్ రౌండ్స్ అనేది. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పేపర్ కటింగ్ తో కట్ చేసినాక ఈ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. మనం ఒకవైపు మాత్రమే ఒక హ్యాండ్ కట్ చేసాము, రెండు చేతులు కావాలంటే ఇంకో వైపు కూడా హ్యాండ్ ఇంకో కార్నర్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్కడి వరకు మనం 4 పలకలుగా ఉంచామో అక్కడ వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేసి అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ. మనం ఆ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకుంటే ఫ్లవర్ కింద కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, మనం ఎంత నీట్గా ఇలాగ సరి చేసుకుంటామో అంత నీట్గా ఫ్లవర్ వస్తుంది. అయితే ఇది వాష్ చేస్తే ఈ ఫ్లవర్ అనేది ఉంటుంది, అదొక డౌట్. సో మనం ఏం చేయాలంటే సూది దారంతో దీన్ని రివర్స్ చేసి బ్యాక్ సైడ్ మనం పెట్టుకోగలిగినంత నీట్గా పెట్టుకొని ఈ మడతలు ఉన్నాయి చూసారా, ఈ మడతలు మీద నేనైతే స్టిచ్ చేశానండి. అది కూడా చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసి టర్న్ చేసేసి సూది దారంతో అది ఫ్లవర్ డ్యామేజ్ అవ్వకుండా మనం స్టిచ్ మనం ఇలా ఫోల్డ్ చేసింది ఏది డిస్టర్బ్ అవ్వకుండా ఇలాగ అతికే విధంగా నేను సూది దారంతో అక్కడక్కడ టాకలు వేసానన్నమాట. చుట్టూతూ కూడా ఒక 4 చోట్ల ఫస్ట్ 1 సైడ్ వేసింది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇలా 1 సైడ్ వేసిన తర్వాత అటు 4 వైపులా ఇలా టాకాలు వేసుకుంటే అది అలా నిలుస్తుంది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఒకసారి ఫ్లవర్ ఎలా ఉందో, డిస్టర్బెన్స్ అయ్యిందా లేదా చూద్దాం. కుడుతున్నాం కదా, సో ఈ రకంగా ఉందన్నమాట. అటు ఇటు చూసుకుంటూ ఈ ఫ్లవర్ అనేది ఇలానే ఉండేటట్టు డిస్టర్బ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.